కేసీఆర్ పై జగ్గారెడ్డి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబును కేసీఆర్ శని అన్నారని, కానీ శని అంటే దేవుడని జగ్గారెడ్డి అన్నారు. ఒకప్పుడు చంద్రబాబు ఎదుట కేసీఆర్ చేతులు కట్టుకుని నిలబడి వంగి వంగి సలాములు చేసేవారని అన్నారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని, కేసీఆర్ కు తాగడం ఒకటే విజన్ అని సంగారెడ్డి ఎన్నికల ప్రచారంలో జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. నీకు ఒక విజన్ లేదు, పాడు లేదు, నీకు నీకేమన్నా విజన్ ఉందా? నీ విజన్ 24 గంటలు దాగుడే కదా. నీ విజన్, నీ విజన్ కి చంద్రబాబు నాయుడికి తేడా లేదా కేసీఆర్? నేను మున్సిపల్ చైర్మన్ గా చూసిన చంద్రబాబు నాయుడు ఈడ నిలబడితే కేసీఆర్ ఆడు నిలబడేటోడు, చేతులు కట్టుకొని నిలబడేటోడు చంద్రబాబు నాయుడు ముంగట. నేను ఆ రోజు చూసేవాడిని కేసీఆర్ ని. చంద్రబాబు నాయుడికి వంగి వంగి సలాములు పెట్టిన రోజులు ఎక్కడ పోయినాయి కేసీఆర్? నువ్వు ఆ చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతావు, నీకు ఒక మాట, నీదొక నీతి, నీకొక లెక్క ఉన్నదా కేసీఆర్? నీది ఒక నోరేనా? అదొక నోరే అని అడుగుతున్నా నీ నోరు. అది సంగతి. నువ్వు చంద్రబాబు నాయుడు అడిస్తే తప్పు లేదు, నువ్వు చంద్రబాబు నాయుడు 2009 ఎన్నికల పోటీ చేస్తే తప్పు లేదు. కాంగ్రెస్ పార్టీ మరి చంద్రబాబు నాయుడు తోటి టీడీపీతోటి పొత్తు చేస్తే తప్పంట. అంటే నువ్వు కలిస్తే ఏమి కాదు, మేము కలిస్తే తప్ప కాదు. ఇది ప్రజలందరూ ఆలోచన చేయండి. పాపం నేను నేను చంద్రబాబు ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈ మధ్యన మన పొత్తు కాబట్టి మాట్లాడుతున్నా. ఇంకో మాట అన్న, నిన్న చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి శని అంట. శనిదేవుడు రా నాయన, శని అంటే దేవుడు. మనం శనిదేవుని రోజు ముక్తమా లేదా? అంటే శనిదేవుని కూడా నువ్వు కించపరిచే విధంగా మాడుతున్నావు. శనిదేవుడు నీ అంత చూస్తాడు కేసీఆర్. శనిదేవుడు అంటే చెడు జరగకుండా చూసేవాడే శనిదేవుడు. పాపం చంద్రబాబు నాయుడు శనిదేవుడు అన్నాడంటే ఆయన కూడా దేవునితో అన్నట్టే లెక్క. అది అంత అంతేనా? అయ్యది ఆయనతో కాంగ్రెస్ పార్టీ కలిస్తే రాష్ట్రం నాశనమవుతుందంట, తెలంగాణ ఆంధ్రం నాశనమవుతుందంట. కేసీఆర్ జిఎంసీ ఎన్నికల నువ్వు ఏమన్నావే? ఒక ముఖ్యమంత్రి నువ్వు. అరే ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు కాదు, ఒక చెప్పరాజు అన్నట్టు మాట్లాడినావు నువ్వు. జిఎంసీ ఎలక్షన్లో ఆంధ్రుల ఓట్ల కోసము ఆంధ్రుల కాళ్ళకు ముళ్ళిరితే పన్నుతోడు తీస్తా అన్న నీ నోరే, మళ్ళా ఆంధ్రంలో తిడతావా? నీది ఒక నువ్వు మనిషి వాళ్ళు అని ఈరోజు అడుగుతున్నాను నేను. అంతే కదా. చంద్రబాబు స్టేట్స్మన్ అని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే మహాకూటమిలో టీడీపీ చేరిందని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్స్మెన్. ఆయన ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు చూసి రాష్ట్రంలో ఉన్న అంటే డెమోక్రటిక్ సిస్టమ్ని చనిపోతుందని ఒక ఉద్దేశంతో, డెమోక్రటిక్ సిస్టమ్ బతుకుండాలని ఒక ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్తో అలయన్స్ చేయడం జరుగుతుంది. అంతేగాని ఏదో రాజకీయ కుట్ర చేస్తున్నారు, వాళ్ళని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తొక్కడానికి ప్రయత్నం కాదు. ఈరోజు రాష్ట్రంలో కానీ కేంద్రంలో మనం చూసినట్లయితే ఒక డిక్టేటర్షిప్ పాలన నడుస్తుంది, ఒక హిట్లర్ పాలన నడుస్తుంది రాష్ట్రంలో మరి కేంద్రంలో. ఆ రాష్ట్రం డెమోక్రటిక్ సిస్టమ్ ఏదో ఒక రకంగా డెమోక్రటిక్ సిస్టమ్ బతుకుండాలనే ఒక ఉద్దేశంతో అన్ని పార్టీలు కలిసికట్టుగా ఈ టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ నుంచి తరలికొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. బుల్టిన్లో మరికాసేపు విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి ఏబీఎన్.